నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు దట్ నేను అక్కడ లేనే. అయ్యో సమ్టైమ్స్ అరే ఈ పాట నాకు వచ్చుంటే బాగుండేదే, నేను బాగా పాడేదాన్ని కదా, నాకు కూడా నా వాయిస్లో కూడా బాగుంది ఈ పాట అని అనుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ అయ్యో నేను ఇక్కడికి వచ్చేసాను ఇప్పుడు ఎలా అనేది అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐ డింట్ గెట్ దట్ టైమ్ యాక్చువల్లీ. ఓకే ఓకే. శ్రీకాంత్ ఏంటి చూస్తుంటే కొంగుచాటు మొగుడు అనిపిస్తుంటాడు. కొంగుచాటు మొగుడు అంటే సపోర్ట్ చేసే వాళ్ళని కొంగుచాటు మొగుడు అంటే నేను ఒప్పుకుంటాను అలా అంటే మీరు. అండ్ హీస్ ఆల్వేస్ ఎంకరేజింగ్ అండి, అంటే భార్యకి విలువ ఇచ్చాడు. ఓకే, సో అది అది మంచి విషయం. ఇట్స్ నాట్ దట్ కొంతమంది ఉంటారండి అంటే ఇప్పుడు ఏం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అవసరమా కానీ ఇట్లా ఇట్లా ఎప్పుడు లేదు. వెన్ ఎవర్ దేర్ ఇస్ మై షో హి గేవ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అలానే నేను తన ఆఫీస్ టైమింగ్స్కి నేను ఎలాగైతే 100% ఇచ్చాను, నా వీకెండ్ షోస్కి కానీ నేను ఇండియా వచ్చిన టైంలో కానీ హీ గేవ్ హిస్ 100% సపోర్ట్. ఇద్దరు ఇట్లా ఎవరి మాట నెగ్గుద్ది ఒక విషయంలో? చిన్న విషయాల్లో నా మాట, పెద్ద విషయాల్లో ఆయన మాట. ఎట్లా అంటే ఇప్పుడు ఇది కొనుక్కుందాం అన్నదానికి నా మాట, ఇండియా వెళ్దాం లేకపోతే ఇలాంటి కొంచెం పెద్ద డెసిషన్స్ ఇలాంటివి మా హస్బెండ్. ఓకే, సో ఉషా ఇస్ నాట్ డామినేటింగ్. డామినేటింగ్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ ఐఎమ్ నాకు చిన్న చిన్న ఇవంతే నేను ఐఎమ్ ఐఎమ్ గుడ్ విత్ ఇట్. నాకేమంతా ఒక నేను కన్విన్స్ అయ్యేలాగా చెప్తారు తను. ఓకే, అంటే ఇఫ్ ఇట్ ఇస్ కన్విన్సింగ్ డెఫినెట్లీ ఆయన చెప్తే జనరల్లీ కన్విన్సింగ్గానే ఉంటుంది. సో ఇంకా నాకు నేనే ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోయి కరెక్టేనేమో అని అనుకుని వెళ్ళిపోతూ ఉంటాను. సమ్టైమ్స్ కనిపించడానికి మటుకు పాపం మీరు అనుకున్నట్టుగా చాలామంది నేను ఏదో డామినేటింగ్ అని అనుకుంటారు, యాక్చువల్ ట్రూత్ అది కాదు. ఓకే గుడ్. ఓకే ఓకే, ఇంతకుముందు కొన్ని సాంగ్స్ నేను పాడితే బాగుండు అని యుఎస్లో ఉన్నప్పుడు అనిపించింది అన్నారు కదా, అలాంటి ఏదో ఒక పాట చెప్పండి. ఏది చాలా పాటలు ఉన్నాయి సడన్గా. ఆయా మణిగారి కంపోజిషన్లో వచ్చినది డోలే డోలే దిల్ జరా జరా అనే పాట. ఓకే ఓకే, పోకిరి మూవీలోది. అప్పుడే ఉన్నారు మీరు యూఎస్లో? పోకిరి 2005లో వెళ్ళిపోయాను కదండి. ఇన్ఫాక్ట్ 2006లో కాన్సర్ట్స్కి పిలిచారు మణిగారు. ఓకే ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఆయన కాన్సర్ట్ చేశారు యూఎస్లో. ఓకే ఓకే, దానికి నన్ను అప్రోచ్ అయితే నాకు ఎంత హ్యాపీనెస్ అంటే అబ్బా నేను ఆయన కాన్సర్ట్స్లో పాడాలి, ఎందుకంటే ఆయన సాంగ్స్ అన్నీ కూడా మంచి ట్యూన్ విత్ రిథమ్ ఎవ్రీథింగ్ అన్నీ కలిపొసి ఉన్న పాటలు. ఐ యూస్ టు లవ్ హియరింగ్ దోస్ సాంగ్స్. అండ్ ఆయనది చెప్పవే చిరుగాలి ఆ పాట, ఇలాంటి పాటలు చాలా అంటే బాగుండే ఈ పాట. ఇంకోటి ఆయనది ఇంకొక పాట కూడా ఉండింది యాక్చువల్లీ, ఒక పాట పాడదాం అనుకున్న సాధనా సర్గం గారు పాడారు ఆ పాట. దేంట్లో పోకిరిలోనా? పోకిరి కాదు, ఇంకొక మూవీ. అయితే ఇప్పుడు డోలే డోలే అయితే డిఫరెంట్ జానర్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది ఆ టైంలో 2006-2005లో వచ్చినట్టు. సో నేను అబ్బా ఈ పాట బాగుంది అసలు ఈ డిఫరెంట్ వాయిస్, ఎందుకంటే నాకు ఎప్పుడు నా వాయిస్తో ఎక్స్పెరిమెంట్ చేయాలని ఒక కాన్సెప్ట్ అండి. ఐ డోంట్ వాంట్ టు సింగ్ ఓన్లీ మెలడీ. చాలామంది ఓన్లీ మెలడీ పాటలకే నాకు ఇస్తారనమాట, నాకు ఇచ్చేవారు ఇన్ఫ్యాక్ట్. సో అలా కాకుండా ఒక బేస్ వాయిస్ ట్రై చేయాలి. నేను ఇంగ్లీష్ సాంగ్స్ ఇండియాలో ఉన్నప్పుడే నేర్చుకునేదాన్ని. సో ఆ వాయిస్తో ఏదైనా పాట వస్తే బాగుండని వెయిట్ చేసేదాన్ని, కానీ ఎప్పుడూ ఐస్ టు గెట్ ఓన్లీ మెలడీ మెలడీనే వచ్చేది, లేకపోతే డ్యూయెట్ హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్లన్నీ నాకే వచ్చేవి అలాగా. సో అలా కాకుండా ఇలాంటిది వచ్చుంటే బాగుంది అనిపించేది. సో యా సరే, ఆ కోరిక ఇప్పుడు తెచ్చుకోండి ఆ పాట. ఇప్పుడు డోలే డోలే దిల్ జర జరా నిను ఓర ఓరగా నిన్నరవరా జాగుమాని చైకలపరా జత చేరి నేడు జతి జరుపరా జరా జల్ది జల్ది పెందర కడనేదారా వడి అంతరంగ సంబరమునకేరారా రారుగాయదే రసికుడా కసికోకలాగు సరి సరసుడా రార మాటునే గుడి ముడిపడా నిసికేళ్ళి వేళ చిత చోరా. అంటే ఇలాంటివి కొంచెం జీరతో ఉన్న పాటలు కొన్ని కొన్ని బాగుంటాయి. జర జర పాకే విషం దా జర జర పై పై కిరార ఇలా ఇలాంటి. ఇప్పుడు ఇది ఎవరు పాడింది పాట? డోలి డోలి దిల్ జర జర పాడింది సుచిత్ర. సుచిత్ర, ఓకే.
ఇప్పుడు మామూలుగా ఒక ఒక సింగర్ పాట ఇంకో సింగర్ పాడాలి అనుకుంటున్నప్పుడు అదే టోన్ వచ్చి ఇప్పుడు ఆమె పాడినట్టే అనిపిస్తుంది నాకు కదా. అంటే స్టైల్ కాపీ చేస్తానండి, ఎందుకంటే యాక్సెంట్ లేకపోతే ఒక పాటకి ఒక ఒక ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ని క్యారీ చేస్తాను. ఇప్పుడు నేను పాడితే రికార్డింగ్లో పాడితే మళ్ళీ నా వాయిస్ వస్తుంది, యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్ ఇట్స్ మీ. ఓకే, అంటే తెలిస్తే నేను డిఫరెంట్ జానర్స్ నా వాయిస్ బాగా తెలిసిన వాళ్ళకి తెలిసిపోతుంది నేనే పాడానని. కానీ స్టైల్ని కాపీ చేయాలండి ఎప్పుడు కూడా. యూ కాంట్ సింగ్ అ సాంగ్ నీ ఇది డోలే డోలే దిల్ జరా జరా అంటే ఇట్ డజంట్ సౌండ్ గుడ్. ఆ పాట ఫీల్ కాదు కదా ఇది. సో ఇప్పుడు ఇలా పాడమని ఎవరు మామూలుగా సింగర్కి ఒక స్టైల్ ఉంటుందా లేదా మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాడా? మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారండి ఈ స్టైల్లో కావాలి అని చెప్పి. సమ్టైమ్స్ సాంగ్ శృతి కూడా చేంజ్ చేస్తారు ఇఫ్ ద సాంగ్ ఇస్ నాట్ సౌండింగ్ లైక్ వాట్ దే వాంట్ ద సాంగ్. అంటే ఇప్పుడు డోలి డోలి జరా హై పిచ్లో పాడామనుకోండి, డోలే డోలే దిల్ జరా జరా నిన్ను ఓరా, ఆ స్టైల్ రాదు. డోలే డోలే దిల్ జరా జరా అంటేనే వస్తుంది. ఆ బేస్ వాయిస్కి వాళ్ళు శృతి చేసి ఇస్తారు. ఇది ఎవరు ఫిక్స్ చేసేది? మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ చేస్తారండి. సాంగ్ ఫీల్ అంతా కూడా, సాంగ్ ఎలా పాడాలి దాని ఫీల్ ఏంటి అనేది మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారు. సమ్టైమ్స్ వర్డ్స్కి కూడా చెప్తారనమాట, ఇలా ఇక్కడ ఇక్కడ కొంచెం ఇంకొంచెం హస్కీగా రావాలి అనేసి. ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన దానికంటే మీ ఇంప్రొవైజేషన్స్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. అంటే చిత్తచోరా అని చెప్పారనుకోండి, అనేదైనా మనం అనుకోవచ్చు. అంటే ఇట్స్ ఇఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఓకే ఓపెన్ టు చేంజ్ అలా ఉంటే మనం ఏదైనా దానికి ఇంప్రొవైజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి యాజ్ ఇట్ ఈస్ కావాలి సాంగ్, ఏం ఇంప్రొవైజ్ చేయకూడదు. ఇళయరాజా గారు అలానే అని. సో కొంతమంది ఎలా ఉంటారంటే, ఇప్పుడు నేను విన్నది రెహమాన్ గారు పాడమని సింగ్ వడవర్ యు వాంట్ అంటారు. ఓకే, అందుకని కొన్ని కొన్నిసార్లు ఇంప్రొవైజేషన్స్ డిఫరెంట్గా తెలుస్తూ ఉంటుంది. మేబీ ఇది సింగర్ అంటే మాకు తెలుస్తుంది సింగర్ వేసి ఉంటారేమో ఈ ఇంప్రొవైజేషన్ అనేసి అనిపిస్తుంటుంది. మాలో కొత్త వచ్చే సింగర్కి అసలు ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం సింగర్కి మ్యూజిక్ నాలెడ్జ్ అవసరమా? గ్రాస్పింగ్ ఉంటే అవసరం లేదు, పాడగలిగితే అవసరం లేదు. న్యాచురల్గా మీకు వాయిస్ ఉండి కొంచెం శృతిలో తాళంలో పాడగలిగితే ఇట్స్ నాట్ నెసెసరీ. బట్ మీకు ఉంటే దాని ప్లస్ వేరు, నేర్చుకుంటే కనుక దానికి ఉన్న బెనిఫిట్స్ కానీ అది చాలా చాలా బెనిఫిషియల్. అది ఉంటే మంచిది, లేదు అన్నా కూడా ఇప్పుడు పాడేస్తున్నారు. పాడేస్తున్నారు అంటే అంతేగా మనం టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది కదండి. కొంచెం తప్పులు పాడినా ఆటో ట్యూన్ చేసుకోవచ్చు, శృతి ఏమైనా పోయినా ఒక ఒక లైన్ని 10 సార్లు పాడుకోవచ్చు, దాన్ని కొంచెం కొంచెంగా పాడుకోవచ్చు. ఒకటే స్ట్రెచ్లో పాడక్కర్లేదండి పల్లవి మొత్తం. ఎక్కడైనా తప్పులు పాడినా యూ కెన్ కరెక్ట్ సేమ్ థింగ్. సో ఆటో ట్యూన్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఇప్పుడు.